తూర్పు గోదావరి జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు సబ్ కలెక్టర్ హిమాంష్ కౌశిక్. ఎన్నికల తర్వాత త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 259 పంచాయతీల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ మందకుడిగా ప్రారంభమైన కారణం ఏంటి, ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయా, మొత్తం ఈ టెరిటరీలో చెక్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రాబ్లం లేదు. 3:30 వరకు యూ కెన్ కమ్ అవుట్ అండ్ ఓట్, ఇది డెడ్ లైన్. మన డివిజన్లో మొత్తం డివిజన్లో 260 సర్పంచ్ గ్రామ పంచాయతీ కోసం ఎలక్షన్ జరిగింది. మన డివిజన్లో నాకు మ్యాక్సిమం ఓటింగ్ పర్సెంటేజ్ కావాలి. దిస్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్. దయచేసి కోఆపరేట్ చేయండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అట్ ఆల్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అవుట్ పీస్ఫుల్ అండ్ మై ఎక్స్పెక్టేషన్ విల్ బీ ఎవ్రీథింగ్ విల్ బీ పీస్ఫుల్. 3:30, 4 PM నుంచి వీ విల్ స్టార్ట్ ద కౌంటింగ్ ప్రాసెస్ అండ్ ఇన్ ద షార్టెస్ట్ టైం పీరియడ్ వీ విల్ డిక్లేర్ ద రిజల్ట్. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం అట్ ఆల్. ఆల్ ద తహసీల్దార్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్, స్పెషల్ ఆఫీసర్స్, MPDOs, ఎవ్రీవన్ ఈస్ ఆన్ ద ఫీల్డ్. కలెక్టర్ సార్ ఇస్ ఆల్సో విజిటెడ్. జనరల్ అబ్జర్వర్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ హియర్. JC Development Garu, she has also visited. I am also on the field since morning. So there will be no problem at all in Amalapuram division. So what about the counting process or AI part of this? Counting process sambandhinchi, earlier division experience lo, we saw that the counting tables were short. So mana division lo, we have prepared extensively.